రావులపాలెం మండలం గోపాలపురం ఇసుక ర్యాంపు నుండి శుక్రవారం తెల్లవారుజామున లోడుతో రాంగ్ రూట్ లో వెళ్తున్న లారీ హైవే మీద ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వశిష్ట గోదావరి క్రొత్తబిడ్జ్ సమీపంలోని ఇసుక ర్యాంపు నుండి ఇసుక బొండుమట్టి లారీలు రాత్రనక పగలనక రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్ల హైవే గుండా వెళ్లే వివిధ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంపై స్థానిక సీఐ వి కృష్ణ మాట్లాడుతూ, ర్యాంపు నిర్వాహకులు వ్యక్తిగతంగా హైవేపై సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా లారీలు నడిపితే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా కొందరు అధికారులు చేతివాటం అడ్డగోలు అనుమతులతో అక్రమార్కులకు కొమ్ము కాయడంతో రోడ్డుపై ప్రమాదాలకు తావు ఇస్తోందని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత దారుణానికి తెరతీసిన ఈ సంఘటనకు కారణం ఇసుక ర్యాంపు నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టా రాజ్యంగా బొండుమట్టి అనుమతులతో ఇసుక అక్రమ రవాణా సాగిస్తుండటమేనని, ఇటువంటి అక్రమార్కులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రహదారులపై ప్రజలు ప్రాణాలకు రక్షణ చేకూర్చాలని పలువురు కోరుతున్నారు. రావులపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 26/6/2020 ఉదయం 5:30 సమయంలో వైజాగ్ నుంచి వస్తున్న షిఫ్ట్ కారు, వైజాగ్ నుంచి తణుకు వైపు వెళుతున్న షిఫ్ట్ కారుని రాంగ్ రూట్లో వస్తున్న లారీ డ్యాష్ చేయడం వల్ల ఆ కారులో ఉన్న 4 ప్రయాణికుల్లో ఒక అతను వ్యక్తి చనిపోవడం జరిగింది. మిగతా 3 మీ ఇద్దరు ఆడవాళ్ళు ప్లస్ డ్రైవర్తో సహా బలమైన గాయాలయ్యి వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై దర్యాప్తు జరిపి రాంగ్ రూట్లో వస్తున్న వెహికల్ డ్రైవర్ని అరెస్ట్ చేసి ఆ వెహికల్ కూడా సీజ్ చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ర్యాంపు వాళ్ళందరికీ ఈ శాండ్ ర్యాంపు నడుపుతున్న కాంట్రాక్టర్కి వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాం. రాంగ్ రూట్లో ఈసారి వచ్చినట్టయితే వెహికల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా అక్కడ ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టుకొని, మీరు ఏదైతే వెళుతున్నారో కంపల్సరీ అక్కడ సెక్యూరిటీ గార్డుని పెట్టుకొని మాత్రమే మీరు ర్యాంప్ రన్ చేయాలి. అదర్వైజ్ మేము రెవెన్యూ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. వీటిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం రాంగ్ రూట్లు వస్తే కనుక.